పశ్చిమ గోదావరి జిల్లా ఆచండ మండలం వల్లూరి పరిసర ప్రాంతాల్లో వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త చిరుకువాడ రంగరాజు ఇంటింట నవరత్నాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొంతమంది మహిళలను గ్రామ సమస్యలు అడగగా, మాకు ఉండడానికి ఇల్లు స్థలాలు లేవు, మాకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని అడగగా చెరుకువాడ రంగరాజు మాట్లాడుతూ, జగన్ ముఖ్యమంత్రి కాగానే అర్హులైన ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇల్లు నిర్మించే కార్యక్రమాన్ని ఇచ్చే బాధ్యత మా పార్టీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సుకర సీతారాం, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికి కూడా ఇవ్వటం జరిగింది. మనం మళ్ళీ జగన్ గారు రాగానే ఇళ్ల స్థలాలు ఎంతమంది అయితే లేరు అందరికి, ఇప్పుడు ఒకవేళ మీ కార్డులు నలుగురు అందం ఉంటే నలుగురు కార్డులు ముందు చేస్తాం వర్కర్. ఒకే తండ్రి కార్డు సెపరేట్ చేస్తాం, పిల్లల కార్డు సెపరేట్ చేసి మీ అందరికీ సెంటున్నర కాడికి స్థలం ఇస్తాం, ఊరు చెప్తాం. ఇప్పుడు మీ ఊరు ఎవరితో మీరు రాగానే మీ ఊళ్ళు సరే ఒక 60 మంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, లేకపోతే అంటే 60 మంది ఉన్నాయని 2 ఎకరాలు కొంటాం. జనరల్గా ఎలా ఉందంటే 2 ఎకరాలు కొన్నప్పుడు ఆ ఎంఆర్ఓ తీసుకొచ్చి ఎవరో ఒకరు పోని రిక్వజేషన్ పెట్టుకుంటాం, వాళ్ళు వెంటనే ఇల్లు హైకోర్టుకి వెళ్ళి ఆపేస్తారు. మేమేం చేస్తాం, మా దగ్గరికి వచ్చే ఏం చేయమమ్మా, హైకోర్టు పలానా 30 వెంకటేశ్వరరావు పొలం పెట్టాం, లేకపోతే ఇంకో రంగరాజు పొలం పెట్టాం, అదేమో వెళ్ళేమో హైకోర్టుకి వెళ్ళి ఆపేసాం, చెప్తాం కోర్టు ఏమిటో చూద్దాం అని కాల్క్షేపం చేస్తాం. అలా కాకుండా మీ ఊళ్ళో సపోజ్ ఈ ఊళ్ళో 30 లక్షలు ఉంది ఎకరం పెట్టింది, 30-40 లక్షలు కొంటాం, ఎవరైనా 1-2 లక్షలు పెట్టి ఎవరి మధ్యాహ్నం ఇస్తారు కదా, మామూలుగా ఇచ్చేద్దాం. సరే మన పేట పక్కన ఉంది కదా, కాలనీ పక్కన ఉంది కదా, కోళ్ళు వచ్చేస్తున్నాయి, కుక్కలు వచ్చేస్తున్నాయి, ఊహించుకున్నాం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఇది కోడి మీ చేతిలో ఉండదు, వెళ్ళిపోతుంది, లేదా కుక్క వెళ్ళిపోతుంది, కోడి చేస్తాయి, మరి అది వాడెట్టుకుని ఇల్లు పెట్టుకుని రోజు తగ్గులు ఎందుకని చెప్పి మన పార్యాల పక్కన ఉన్నదానికి ఏరైతే ఇస్తారు కొనేసి మీకు ఓడిపించి పెంచున్నారు కాబట్టి మన గవర్నమెంట్ రాగానే అందరికి ఇస్తాం. నేను ఎవరైతే ఇప్పుడు మీరు ఇప్పటికే నేను గతంలో మీ ఇంటింటికి మా క్యాప్ వచ్చారు, వచ్చారు కదా, అందరూ రాసుకున్నారు కదా. ఇప్పుడు భారతదేశంలో ఏ నియోజకవర్గంలో కూడా మనుషులు పంపించి కొంతమంది ఇంటికాడ లేరండి, మళ్ళీ వస్తారా, డోర్ లాక్లు మళ్ళీ. గద్దాడవరపాలెం ఉంది, గద్దాడపాలెంలో ఎంతమంది ఇళ్ల స్థలాలు లేవో దగ్గర ఉంటుంది, ఎంతమంది పెన్షన్ లేదో దగ్గర ఉంటుంది, ఎంతమంది స్కూల్ పిల్లలు వెళ్తున్నారో దగ్గర ఉంటుంది, ఎంతమంది డాక్టరా ఉన్నారో దగ్గర చెప్తుంది, స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎన్ని లిస్ట్ అంతా నా దగ్గర కంప్యూటర్లో ఉంటుంది. మీకు వారు 10 రోజుల్లో మీకు లెటర్ పట్టుకొచ్చి ఇస్తారు నా సంతకం తోటి, దాని మీద నా ఫోన్ నెంబర్ ఉంటుంది, మీ అందరు ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంటాయి, మీరు ఎక్కడ ఫోన్ చేయగానే నేను ఇక్కడ గద్దారిపాలెం ఫలానా సుబ్బలక్ష్మో లేకపోతే వెంకటలక్ష్మో లేకపోతే ఎవరు సుబ్బారావు నాకు నా ఫోన్లు వచ్చేస్తుంది, మీరు అడగగానే మీ ఇంటికి మీ అవసరాలు ఏమున్నాయి నా దగ్గర ఉంటుంది. మరి గవర్నమెంట్ రాగానే అదే అధికారులకి ఇస్తాను, అధికారికి ఇచ్చి మా ఊళ్ళు అన్నింటికి మేము ఇంటింటికి తిరిగినప్పుడు హామీ ఇచ్చాం బాబు, హామీ ఇచ్చాం. అలాగే ఉన్నాయి, నేను ఇల్లు షాపును పంపించి వెరిఫికేషన్ చేసి అన్ని కూడా రాయించాం, మీకు కాగితం ఇస్తారు, నా దగ్గర కాగితం ఉంటుంది, మళ్ళీ ఎంఆర్ఓకి ఎండిఓకి అవన్నీ మీ అందరు కాగితాలు ఇస్తాను, మనకు ప్రభుత్వం రాగానే ఇక్కడే గుడికాడు బడికాడు కూర్చోబెట్టి వాళ్ళందరూ చూస్తాను, మిమ్మల్ని కేకేస్తాను, మీ అందరినీ కూడా పనులన్నీ చేస్తాం, మళ్ళీ మీ గ్రామ కమిటీయో లేకపోతే మీ జన్మభూమి కమిటీయో లేకపోతే వైఎస్ఆర్ పార్టీ కమిటీ ఎవరు ఉండరు, మీరే వస్తారు మన వాళ్ళు అందరూ, ఎవరికి మీరు ఒక పైస ఇవ్వక్కర్లేదు, మీ ఇళ్ల స్థలాలు ఇస్తాం, ఇల్లు ఇస్తాం, అన్ని చేసి ఎవరన్నా రాసిస్తారా మరి మా ప్రభుత్వం రాగానే మీకు చేస్తామని ఎవరు రాసి చెప్పేసి పోతాం, చెప్పేసి పోయిందా అన్న అమ్మ గుర్తులేదు, లేదా మా నోడు చెప్పాను, ఎంఆర్ఓ చెప్పాను, ఎంబీఓ చెప్పాను, అది ఎవరో మా పాపాల భైరుడు ఉన్నాడు ఊళ్ళో 30 వెంకటేశ్వరరావు మీద గెట్టేస్తాం ఆయన చూసుకుంటారు, అలా చెప్పకుండా మేము మాట్లాడుతున్నాం. మనకు మీ పాలనలో ఉన్న కార్యకర్తలు కానీ నేను కానీ ఇళ్ల స్థలాలు దురదృష్టం ఏంటంటే కదా, 2004లో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు, వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, అలాగే మీ మంచినీళ్లు ఎక్కడా కూడా మీరు భూమిలో వాటర్ తాగుతున్నారు, ఆల్రెడీ పక్కన రీల్ చెరువులు తవ్వేస్తున్నారు, ఆ నీళ్లు కూడా పాడైపోయింది, 2-3 ఏళ్ళు పెడితే మీకు హ్యాండ్ పంప్ కూడా పనిచేయదు, మీకు మంచినీళ్ళు చెరువు కూడా తవ్వాలి, ఈ ఊళ్ళో మీకు ఎవరు ఇల్లు స్థలం ఇవ్వటం కాదు, వాళ్ళు 1-2 ఎకరాలు కొని మీ మంచినీళ్ళు చెరువు కూడా తవ్వేవాళ్ళు, మీరు పక్క ఏం చేస్తున్నారు హ్యాండ్ పంప్ పెట్టుకుంటున్నారు, ఒక పక్కనేమో మీరు లెటర్ను కట్టుకుని నుయ్యి వాటర్ పెడుతున్నారు, అందులోంచి బ్యాక్టీరియా వచ్చేసి మీ దీంట్లో ఊరూరంతా చేరాలి,
డెంగ్యూ వస్తుంది లేదా ఇంకో మలేరియా ఫీవర్ వస్తుంది, ఈ ఊరంతా హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు. అది పండగ హాస్పిటల్ పార్కుల డాక్టర్కో తణుకు డాక్టర్కో మీరు ఇల్లు అడిగి నా మందిని అడిగి వర్షాకాలం వచ్చాడు నిన్న అందరికి జ్వరాలు వచ్చేస్తాను. అయితే 100,000 రూపాయలు పోయిన కూడా కుటుంబానికి 1,00,000 వచ్చేదండి. మా పెరిమిటర్ మండలంలో రజిక్పేట ఉంది, పల్లపీత ఉంది, అందరికీ డెంగ్యూ వచ్చేసింది. తొమ్మండూరు అక్కడ డెంగ్యూతో పాపం చచ్చిపోయారు. ఇవన్నీ రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలు కాబట్టి అని మేము ఏదో చెప్పేసి మీతో దండలు ఏం చేసుకున్నాం అని చెప్పేసి వెళ్ళడం లేదు. పూర్తిగా చేయటం కోసం మేము నేను 5 ఏళ్ళు అక్కడ అచ్చిరి ఎమ్మెల్యే చేశాను. ఎవడో 50 ఏళ్ళు ఎమ్మెల్యే 5 సంవత్సరాల్లో 54 కోట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చాను. మా గణపారం ఉంది, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. నేను అక్కడ చదువుకున్నాను, మా పెద్దమ్మ ఇంటికాడ అందరూ నాకు తెలుసు. నన్ను పిలిచారు 500-600 మంది ఆడవాళ్ళు, రంగబాబును రమ్మన్నారు వెళ్ళాను. మాకు ఈ ఊళ్ళో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇవ్వలేదు మాకు ఇళ్ల స్థలాలు ఇస్తే మీకు వేస్తాం, మా ఊళ్ళో చదువుకున్న అబ్బాయి కదా నువ్వు అని కేకేశారు. నేను మీకు దండం పెట్టి మీ ఇక్కడ ఆడుకున్నాను కాబట్టి నాకు ఓటు ఎత్తేయండి, నేను మట్టికి ఈ ఊళ్ళో ఇళ్ల స్థలాలు ఇవ్వలేనని దండం పెట్టి వచ్చాను. అయిపోయిన తర్వాత 1,200 ఇళ్ళు కట్టించాను. రాష్ట్రంలో ఒకే దిక్కుని రాజశేఖర రెడ్డి గారితో తీసుకొని శంకుస్థాపన చేయించాను. మళ్ళీ ఆ కాలనీ రాజశేఖర రెడ్డి గారితో ఓపెనింగ్ పెట్టించాను. 1,200 ఇళ్ళు ఒకే కాలనీ 40 ఎకరాలు. ఇప్పుడు 15 లక్షలకు అమ్మేసుకున్నారు. అది మన 30 ఏళ్ళు ఇళ్ళు తలా లేవు. మళ్ళీ అమ్మేసుకుని ఎక్కడున్నారంటే మళ్ళీ కారా కట్టుకున్నాడు ఇల్లు. నేనే కట్టింది ఇచ్చాను. ఎవరైనా ఆరోగ్యం బాగపోయినా వీలేంటంటే దుబాయ్ ఇల్లు ఇంకోటి ఇల్లు 10 రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు కొంచెం బాగా కట్టుకుంటారు. మిగిలినోళ్ళు కదండి, మేము ప్రభుత్వం తరపు నుంచి మేము సాయం చేసి కొంతమంది ముందు ఎస్టీబీసీలు ఉంటే మేమే ఎక్స్ట్రా డబ్బు ఇచ్చి కట్టిస్తాం. నేనే కట్టింది ఇచ్చాను ఎస్టీబీసీలు అక్కడ. ఎందుకంటే అక్కడ ఏదో దుబాయ్ ఇల్లుడు అయితే ఒక 50,000 లక్షలు తెచ్చుకుంటారు, మిగిలినోడు ఎక్కడ తెచ్చుకుంటారు. కట్టినప్పుడు నన్నే తడపమని, రాజువాడ తడుపుకోమని ఉంది, మీరే తడిపించండి అని. మా తల్లిపారేరు కాబట్టి మీకు మాకు నేనే తడిపిందన్న బాబు అని చెప్పి ఉన్నాను. మీరు కూడా మీ చుట్టాలు ఉంటే అడగ, తత్తిరి కానీ పెరిమండ్రి కానీ పొలమూరు కానీ ఉన్నారా చుట్టాలు మీకు ఇక్కడ అడగండి, తెలుసుకోండి. నాతో బస్సు పంపుతాను, మీరు తిరిగి రండి. అన్ని కూడా నా మీద నమ్మకం కలిగితేనే ఓటేయండి, నా మీద కానీ జగన్ గారి మీద. అనంతపురం జిల్లా బొక్కరాయ సముద్రం మండలం కొట్టాపల్లి వద్ద దినేష్ కూలర్స్లో ఘోరాగ్ని ప్రమాదం. సుమారు 2 కోట్ల ఆస్తి బగ్గుపాలు. ఇక్కడ కూలర్ తయారు చేయడం మరియు నిల్వ చేయడం వల్ల ఇంత భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. బిక్కువూరు మండలం బలపతిపురం గ్రామంలో బుల్లిరెడ్డి హైస్కూల్ నందు మధ్యాహ్నం భోజనంలో పాడైపోయిన గుడ్లు పంపిణీ చేస్తున్నారు. గుడ్లు పంపిణీదారుడు వెంకటరెడ్డిపై గ్రామస్తులు ఆగ్రహం. ఎంఈఓ శివరామ కృష్ణారెడ్డి వివరణతో స్పందించిన గ్రామస్తులు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, వైఎస్ఆర్పీ నాయకులు నల్లమేలు వెంకటరెడ్డి, సంఘం సభ్యులు సభ్యుల వీరరాఘవరెడ్డి, కర్రి దుర్గారెడ్డి, సత్తి వీర్రెడ్డి, కర్రి సుధాకర్ రెడ్డి, నల్లమేలి శ్రీనివాసరెడ్డి మరియు ఇతర గ్రామస్తులు పాల్గొన్నారు. డిఫరెంట్ 2 ఏళ్ళకి చూడండి సార్, మీరే 15 మంది అండి, అందులో 100 మంది ప్రైమరీ స్కూల్ పిల్లలు ఎక్కువ తెలుసు వెళ్తాం. ఆల్రెడీ మేము కంప్లైంట్స్ రావడంతో ఇమీడియట్గా మేము అన్నే ఫోన్ చేసి మన మిడ్ డే మీల్ ట్రస్ట్ బుద్ధవరపూడి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఫోన్ చేసి ప్రాబ్లం ఇలా వచ్చింది, హెడ్ మాస్టర్ నుంచి గుడ్లు పాడైపోయినట్టు వచ్చింది, నేను కూడా స్వయంగా కూడా చూశాను. మరి రిపీట్ అవ్వకుండా ఉండాలి. మరి ఎందుకనే కనుక్కుంటే వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు ఇచ్చిన గుడ్లు మేము పెట్టామండి, వాటిని కరిగిపోయింది. మేము ఆల్రెడీ వాటర్లో వేసి తేలిన గుడ్లు తీసేసి పులిన గుడ్లు బాగున్నాయి అనుకుంటే వాటిని ఉన్నాం, వాటిలో కూడా కంప్లైంట్స్ రావడం జరిగింది. అందువల్ల ఆ గుడ్లు గురించి హెడ్ మాస్టర్ ఫోన్ చేసి అడిగితే నేను ఏం చేశానంటే మీకు డ్యామేజ్ అయినటువంటి గుడ్లు ఏమైనా ఉంటే మాత్రం ఎట్టి పెట్టడం అవి సర్వీస్ చేయకండి, వాటిని పక్కన పెట్టేసి రిటర్న్ చేసేయండి. అదేవిధంగా మిడ్ డే మీల్ బిల్లో కూడా ఆ అమౌంట్ కట్ చేసేసి 0 ఏమి విధమైనటువంటి బిల్లు చేసిన వాళ్ళకి అని చెప్పడం జరిగింది. మా హెడ్ మాస్టర్ కూడా అటువంటి గుడ్లు ఎవరు కూడా పిల్లలకి పెట్టకుండా సర్వీస్ చేసి మామూలు కూర సాంబార్తో పోయిన పెట్టడం జరిగింది.
మరలా ఈరోజు మరి పెట్రోలు హై స్కూల్లో చోట మా కంప్లైంట్ వచ్చింది. మండలంలో ఉన్నటువంటి 40 స్కూల్స్లో కూడా 39 స్కూల్లో ఏ విధంగా కంప్లైంట్ రాలేదు. బిక్వాల్ స్కూల్లో మాత్రం కంప్లైంట్ వచ్చింది. బిక్వాల్ హై స్కూల్లో ఇప్పుడు ఆల్రెడీ చూసాను అక్కడ ప్రాబ్లం రాలేదు. ఈ బలభద్రపురం హై స్కూల్లో కంప్లైంట్ రావడం జరిగింది. చూసాను అది కొంచెం ఎల్లో కలర్గా ఉండాల్సింది, కొంచెం డార్క్ కలర్ రావడం జరిగింది. మరి దాని గురించి మిడ్ డే మీల్ వేసి వాళ్ళని అడగడం జరిగింది. ముఖ్యంగా అందరిలా పంపడం చెప్తూ ఉన్నారు, కానీ మరలా వాళ్ళ సాటిస్ఫాక్షన్గా ఉండాలి మరి అని చెప్తే ఇమీడియట్గా వాళ్ళు గుడ్లు తేవడం జరిగింది. కొత్త గుడ్లు బాగున్నాయి, అవి ఇతరులకు సర్వ్ చేయడం జరిగింది. మరి ఇదే విషయంలో జియో గారు దృష్టిలో పెట్టడం జరిగింది. డివిజిఓ గారికి కూడా చెప్తాము. వారు ఏమన్నారంటే ఇమీడియట్గా నోటీస్ చేయమన్నారు, ఆల్రెడీ నోటీస్ కూడా రెడీ చేశాము. ఒకవేళ ఎక్స్ సప్లయర్కి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కాపీ డివిజిఓ గారు బయటపెడతాం, ఇటువంటి మరలా రిపీట్ కాకూడదు. అదేవిధంగా ఆ హెడ్ మాస్టర్ కూడా సూచించేది ఇటువంటి ఎప్పుడో ఇచ్చిన వెంటనే మాకు తెలియజేస్తే దానికి తగ్గట్టుగా స్పందించాలి. మేము ఇప్పుడు కూడా పిల్లల ఆరోగ్యంలో ఉంటూ ముందుంటాం, అలాగే ఆ పిల్లలకు ఆరోగ్యం ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం ఇటువంటి డ్యామేజ్ బైక్స్ ఎప్పుడు కూడా పిల్లలకు సర్వ్ చేయొద్దని, ఒక లేకపోతే లేదని చెప్పి నెక్స్ట్ డే మంచి గుడ్లు వేయాలని తప్ప ఆ గుడ్లు మాత్రం సర్వ్ చేద్దని చెప్పడం జరిగింది. ఈ మాటలు మరలా రిపీట్ కాకుండా ఏజెన్సీ వాళ్ళ దగ్గర తర్వాత ఎక్స్ సప్లయర్తో కూడా మాట్లాడడం జరిగింది. మరి రేపటి నుంచి ఎప్పుడు రిపీట్ కాకూడదని ఆశిస్తా ఉన్నాం. మా వంతు మీద నోటీస్ కూడా ఈరోజు సర్వ్ చేస్తాం. సారి స్కూల్ బోర్ చేంజ్ తీసుకోవచ్చు. మీకు వచ్చిందనుకోండి, ఇంకా మీకు ఇంద్రమాకి అది ఫైల్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా లోడింగ్లో వెళ్ళిపోతాం. అక్కడే చూసేయండి ఒకసారి, చూపించి ఓవరాల్గా మీరు ఒక 40 స్త్రీలు అలా ముందు వెరిఫికేషన్ చేసి ఉంటే రాదు కదండి, ఎలా తీస్తారు చూడండి. ఈ రోజు నుండి వచ్చిన గుడ్లు దగ్గర నుంచి మీ యొక్క అభిరుచి అతను ఎక్కడికో ఉన్నాడో అక్కడ కూడా కొనుక్కోండి. వాళ్ళకు కూడా చెప్పండి ఏమంటే మా ఆయన గురుమాకి ఇస్తున్నాడు అదే వండిస్తున్నాం, కానీ మీరు ఏదైనా పొరపాటుని అక్కడ మిక్సింగ్ ఏమైనా అయినా మాకు ఏ మార్పు వస్తుంది ఆయన వల్ల. మీరు బాగుపడే వాళ్ళకి గుడ్లు ఏమో చెప్పండి, నచ్చలేదు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు మరోసారి రెచ్చిపోయారు. అక్రమ ఏమీ జరుగుతుందని సమాచారం ఇచ్చిన వైఎస్ఆర్ పార్టీ నాయకుడిపై దాడిని దిగారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అతని గన్మెన్లు, సహచరులు రెచ్చిపోయారు. వివరాల్లోకి వెళితే వైఎస్ఆర్సీపీ నేత దెందులూరు నియోజకవర్గం గారమడుగు మాజీ సర్పంచ్ మేడుగొండ కృష్ణ, లక్ష్మీపురం వద్ద పోలవరం కాలువపై మట్టి అక్రమ తవ్వకాలపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే తమ సిబ్బందిని పంపుతామని అధికారులు చెప్పడంతో అక్కడే అధికారుల కోసం ఎదురు చూస్తున్న కృష్ణపై తమపైనే ఫిర్యాదు చేస్తామంటూ 2 కార్లలో వచ్చిన టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. అనంతరం అదే కారులో దుగ్గిరాలలోని ఎమ్మెల్యే చింతమనేని ఇంటికి తీసుకెళ్లి అక్కడ మరోసారి రెచ్చిపోయారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో పాటు గణమేన్లు, సహచరులు మరోసారి దాడికి పాల్పడ్డారు. అక్కడ నుంచి కొట్టుకుంటూ కారులో ఊరంతా తిప్పి రోడ్డు పక్కన కృష్ణను వదిలిసిరేసిన టీడీపీ నేతలు అక్కడ నుండి వెళ్లిపోయారు. అనంతరం బాధితుడు కృష్ణపై పెదవేటి పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలంటూ తప్పుడు ఫిర్యాదు చేశారు. రక్తమూడుతున్న శరీరంతో పెదవేటి పోలీసులకు వైఎస్ఆర్సీపీ నేత కృష్ణ ఫిర్యాదు చేశారు. కృష్ణకు మద్దతుగా పెదవేటి పోలీస్ స్టేషన్ కు చేరుకున్న దెందులూరు వైఎస్ఆర్సీపీ కన్వీనర్
కొట్టారు అబ్బయ్య చౌదరి వైఎస్ఆర్ సిపి నేతపై హత్యాయత్నం కేసులో ఎమ్మెల్యే చింతమనేనితో పాటు టీడీపీ నేతలపై కేసును నమోదు చేయాలంటూ స్టేషన్ ముందుకు ధర్నా దిగారు. తక్షణమే దాడికి పాల్పడిన చింతమనేని ప్రభాకర్తో పాటు అతని అనుచరులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని అడిషనల్ ఎస్పీ ఈశ్వరరావు తెలిపారు. వాళ్ళందరి మీద కూడా ఇప్పుడు ఎఫ్ఐఆర్ పెదవేగి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నామండి. ఎవరైతే ఇతని మీద దాడి చేశారో వాళ్ళు పట్టుకోవడానికి ఇమీడియట్ గా ఎస్ఐ గారి ఆధ్వర్యంలోని టీమును డిప్యూట్ చేసి కూడా పంపించడం జరిగిందండి. చట్ట ప్రకారము ఈ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరి మీద కూడా చర్య తీసుకుంటామండి. వాళ్ళు ఎఫ్ఐఆర్లో ఏ విధమైన ఇన్సిడెంట్ చెప్పారో వాళ్ళందరూ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి అతను చెప్పిన దాంట్లో ఫ్యాక్ట్స్ ప్రకారం ఎవరెవరైతే నిందితులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. సార్ ఏ సెక్షన్ తీసుకుంటున్నారు? ముందైతే అతను ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఇప్పుడు అతన్ని అడ్డగించారని 340 రిస్ట్రైనింగ్ అండి, రాంగ్ఫుల్ రిస్ట్రైన్మెంట్. అతను పట్టుకుని కొట్టారని 324. అతను ఇంకా నన్ను చంపడానికి ప్రయత్నించారని అంటున్నారండి. అవసరమైతే 307 కూడా యాడ్ చేస్తున్నామండి. అతను స్టేట్మెంట్ ఇచ్చే ఇవ్వగానే అతను ఇప్పుడు హాస్పిటల్కి పంపించడం జరిగిందండి. ఇప్పుడు ఎస్ఐ గారితో ఆ కేసు రిజిస్టర్ చేయిస్తున్నాము. అతను ఇచ్చిన కంటెంట్స్ ప్రకారం అతను ఇచ్చిన కంటెంట్స్లో ఏ సెక్షన్స్ అవి వస్తాయో ఆ సెక్షన్స్ ప్రకారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తున్నాము. ఇంకా ఎఫ్ఐఆర్ ప్రాసెస్లో గన్మెన్ మీద కూడా అతను పిటిషన్ ఇప్పుడు పిటిషన్లో పేర్కొన్నారని చెప్పారండి. గన్మెన్ కూడా వన్ ఆఫ్ ది అక్యూజ్డ్గా ఇందులో యాడ్ చేశామండి. ఒకవేళ అతను నిజంగా ఇందులో నిందితుడిగా ప్రూవ్ అయితే మాత్రం అతని మీద శాఖాపరమైన చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామండి. రెండు రకాలుగా కూడా అతని మీద పనిష్మెంట్ తీసుకోబడుతుంది. ఇదంతా టెక్నికల్ గా ఓరల్ ఎవిడెన్స్ తో పాటు అండి. ఇది ఎందుకు తెలుసంటే కొంచెం పొలిటికల్ గా మోటివేటెడ్ అయిన కేసు కాబట్టి మీ అందరికీ తెలుసు కాబట్టి దీంట్లో
టెక్నికల్ ఎవిడెన్స్, నాట్ ఓన్లీ సీసీ ఫుటేజెస్, ఇంకా అదర్ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా మేము కలెక్ట్ చేసుకుంటామండి. కలెక్ట్ చేసుకుని అదర్ టెక్నికల్ ఎవిడెన్స్ మరియు అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షుల కథనాలు, అదేవిధంగా ఇతను ఎస్సీ గారికి, జేఈ గారికి వీళ్ళందరికీ ఫోన్ చేశానని అతనే స్టేట్మెంట్ లో రాయడం జరిగిందని చెప్తున్నారు. వాళ్ళు కూడా విచారించడం జరుగుతుందండి. అన్ని విధాలుగా కూడా చట్ట ప్రకారము కావాల్సిన సాక్ష్యాధారాలన్నీ, లేదు ఇదర్ ఓరల్ ఎవిడెన్స్ కానివ్వండి, మెటీరియల్ ఎవిడెన్స్ కానివ్వండి, టెక్నికల్ ఎవిడెన్స్ కానివ్వండి, అన్ని రకాల ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని చట్ట ప్రకారమే చర్యలు తీసుకున్నారు. అతని స్టేట్మెంట్ లు ఏమైనా ఇచ్చారో దాని ప్రకారం చేస్తున్నారు. ఇతన్ని ఎత్తుకెళ్లారు, కిడ్నాప్ చేశారు, ఇతన్ని దాడి చేశారని ఇచ్చారండి. ఇతన్ని హత్యాయత్నం అని ఇందులో ఏమి రాయలేదండి. కాబట్టి ఇతని మీద దాడి చేశారు, ఇతన్ని రాంగ్ఫుల్ రిస్టైన్మెంట్ ఆపినందుకు, మరియు కిడ్నాప్ ఇక్కడి నుంచి ఎత్తుకుని వేరే చోట తీసుకెళ్లినందుకు, మరియు అక్కడ అతని మీద దాడి చేసినందుకు అతను ఇచ్చిన పిటిషన్ ప్రకారమే సెక్షన్స్ యాడ్ చేస్తున్నారు. ఇందులో ఎక్కడ అతను హత్యాయత్నం రాయలేదు. కాబట్టి అతను ఏ కంటెంట్స్ ప్రకారం పిటిషన్ ఇచ్చాడో దాని ప్రకారమే కేసు రిజిస్టర్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ లో వచ్చిన ఎవిడెన్స్ బట్టి దాన్ని ఐఓ గా చేస్తారండి. మేము కూడా అంటే ఐఓ అంటే దాన్ని అయితే ఎస్ఐ స్థాయి అధికారులు చేస్తారు, లేదా మేము కేసు గ్రావిటీని బట్టి ఎస్పీ గారు దాన్ని సిఏ గారికి కానీ ఎవరికైనా అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఐఓ అతను చేసే ఇన్వెస్టిగేషన్ కూడా పై అధికారులు క్లోజ్ గా మానిటర్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ లో వచ్చిన ఫ్యాక్ట్స్ బట్టి సెక్షన్ ఆల్టర్ చేయడం అనేది జరుగుతుంది, లేదా యాడ్ చేయడం అనేది అది ఇన్వెస్టిగేషన్ లో వచ్చిన ఫైండింగ్స్ బట్టి జరుగుతుంది. అందులో మీకు ముందే చెప్పానండి, అందులో ఉన్న ఎవరెవరి మీద అయితే పిటిషన్ ఇచ్చారో అందరి మీద కూడా కేసులు పెడుతున్నాం. అందులో ఎమ్మెల్యే గారి పేరు, ఎమ్మెల్యే గారి పేరు ఉందని చెప్తున్నాము. ఎమ్మెల్యే గారిని కూడా మనం ఎక్కువగా ఇప్పుడు మీరు రోడ్డు అటకాయించడం వల్ల ఏమవుతుందంటే, మేము చెప్పండి ఇప్పుడు మా ప్లీ ఏంటంటే ఎమ్మెల్యే గారే స్పాట్ లోకి వచ్చి చూసి ఎమ్మెల్యే గారు ఈ లోపల అక్కడికి వచ్చి ఒక మెషిన్ నాలుగు చెప్పారు. స్థానిక శాసనసభ్యుడు అయి ఉండి, ఒక విప్ అయి ఉండి, చేస్తా ఉండదు ఇల్లీగల్ మైనింగ్ అయి ఉండి, ఇల్లీగల్ మైనింగ్ ని అడ్డుకోవడం కోసం ఈ ప్రాంతంలో సర్పంచ్ చేసినటువంటి వ్యక్తి ఎస్సీ గారికి ఫోన్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఆయన్ని కొట్టి కిడ్నాప్ చేసి చంపేయడానికి ప్రయత్నం చేసి ఇంటికి తీసుకెళ్లి ఇంటికాడ కూడా బూట్కాలతో తన్ని గన్ మ్యాన్, ఇప్పుడు ఈ గన్ మ్యాన్స్ ని ఆయన రక్షణ కోసం ఎత్తారా, మమ్మల్ని తన ఇటు కోసం ఎత్తారా, చేతిలో పలిసి పట్టుకున్నాడంటే పట్టుకుని ఈయన కొట్టడం ఏం సార్, ఎక్కడికి వెళ్ళిపోతుంది ప్రజాస్వామ్యం అనేది. మేము కూడా చాలా చాలా ఓపిక పెట్టాం సార్, ఇప్పుడు ఇంకా దేందుడిలో మాకు ఓపిక నశించింది, మాకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడే ఉంటాం. మొన్న కూడా మేము కూడా చాలా సార్లు కేసులు పెడతాం. మీరు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పదే బాధ 31 డివిజన్ లో నగర దర్శిని కార్యక్రమంలో ఏలూరు శాసనసభ్యుడు
బడేటి బుజ్జి గారు పలువురు నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు నగరదర్శిని కార్యక్రమానికి ఈరోజుని ఫతేబాద్ నాలుగుండి సెంటర్ నుంచి బడేటి బుజ్జి గారు షేక్ చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజుని ఘనంగా వార్డు ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయం కొనసాగించడానికి ప్రతి ఒక్కరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని సాగిస్తున్నారు. అలాగే ఈ వార్డులో అభివృద్ధి జరిగిన కార్యక్రమాలు చాలా వరకు దాదాపు అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. వాటిని ప్రభావపక్వంగా తెలియజేసుకుంటున్నాను ప్రజల సమక్షంలో. అందుకనే ప్రతి ఒక్కరు ఈ స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నా యొక్క అభినందనలు కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం కొనసాగిస్తారని మనసారా కోరుకుంటున్నాను. గత 2 నెలల నుండి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు 13 జిల్లాల్లో నగర దర్శిని, పట్టణాల్లో గ్రామ వికాసం, పల్లెటూరుల్లో ఈ యొక్క కార్యక్రమం ఆ యొక్క లీడర్స్ స్థానిక శాసనసభ్యులు అలాగే ఆ డివిజన్కి వస్తే కార్పొరేటర్లు, మున్సిపాలిటీ అయితే కౌన్సిలర్లు, పంచాయతీ అయితే ఎంపీటీసీలు, ప్రెసిడెంట్లు, వార్డు నంబర్లో వాళ్ళతో కలుపుకుని స్థానిక శాసనసభ్యులు వారు ఆ యొక్క నగర దర్శిని కార్యక్రమం గ్రామ వికాసం. అసలు నగర దర్శిని గ్రామ వికాసం అంటే ఏంటి? 4.5 సంవత్సరాలు పదవీ కాలం అయ్యాక ప్రజలకు ఏమి చేశాము? అందుబాటులో ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు అందుబాటులో ప్రజలకు ఉంటున్నారా లేదా అనే దృష్టితోనే గుమ్మ గుమ్మానికి వెళ్ళి మీకు పథకాలు మేము ప్రవేశపెట్టిన అందినయా అందలేదా? మీరు వృద్ధులవుతే 65 సంవత్సరాలు అవుతే మీకు పెన్షన్ వచ్చిందా రాలేదా? మీ భర్త చనిపోయాడు, డెత్ సర్టిఫికేట్ ఉంది, అన్నీ ఉన్నాయి, మాకు వైట్ రేషన్ కార్డు ఉంది, మీకు పెన్షన్ ఎందుకు రాలేదు అనే దాని మీద హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఉండి పెన్షన్ ఎందుకు రాలేదు, ఎందుకు చేయలేదు, ఏమి అందాలి ఫలాలు, ఇన్ని ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఎందుకు రాలేదు అనేదే ప్రజల దగ్గరికి వెళ్ళే కార్యక్రమమే ఈ యొక్క నగర దర్శిని గ్రామ వికాసం. దానిలో భాగంగానే ఈ యొక్క ఏలూరులో గత 2 నెలల నుంచి స్థానిక శాసనసభ్యులు బడేటి కోటరామారావు గారు బుజ్జి గారి ఆధ్వర్యంలో మేయర్ శ్రీమతి షేక్ నూజాన్ పెదబాబు గారు, మా డిప్యూటీ మేయర్ గారు, మా విప్పు గారు, పాలకవర్గం, ప్రతి డివిజన్లోనూ కూడా సుమారు 500 మంది మహిళలు మీటింగులు కాడ 500 మంది చైతన్య యాత్రలోను మేము పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం. ఈరోజు 31వ డివిజన్ కార్పొరేటర్ సోము గారు, నాయుడు సోము శారదా గారు ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి మా కార్పొరేటర్లో మా డిప్యూటీ మేయర్ గారు, మా విప్పు గారు కూడా ఇంకొక 2 నిమిషాల్లో స్థానిక శాసనసభ్యులు వారు, మేయర్ గారు వస్తున్నారు. ఈరోజు కూడా బ్రహ్మాండంగా విజయవంతం ఈ కార్యక్రమం చేస్తున్నాం. కర్నూలు జిల్లా డోన్పట్నంకు మాజీ ముఖ్యమంత్రి నల్లూరు కిరణ్కుమార్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, తులసిరెడ్డి గుత్తి నుండి వస్తూ మార్గం మధ్యలో డోన్ జాతీయ రహదారి వద్ద చేరుకోవడంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న వారు తేనెటి విందు స్వీకరించి తిరిగి ప్రయాణం కర్నూలు బయలుదేరారు. Thank you.
జనరల్ మాట్లాడుతున్నారు రవి ఎనికిరా పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం మార్కెట్ నుండి పాలకొల్లు వెళ్లే రోడ్లో పాలకట్ట ఉన్న సాయిబాబు గుడిలో ఈ రోజు తెల్లవారుజామున దొంగతనం జరిగింది. గుడి రోడ్డు పక్కన ఉండడంతో దుండగులకు అవకాశం ఏర్పడిందని, సుమారు 55,000 రూపాయల వరకు ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. గుడిలో ఉన్న 3 హుండీలు పగలగొట్టి మొత్తం సొమ్ము దుండగులు ఎత్తుకెళ్లారని పెనుగొండ మండలం పోలీసు శాఖ వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో తాడి యువసేన అధ్యక్షులు డాక్టర్ యశ్వంత్ నాయుడు ఆధ్వర్యంలో వర్షాలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నందున కార్తీక మాసంలో మహాసహస్ర ఘట్టాభిషేకం నిర్వహించారు. వర్షాలు లేక వరి పంట తీవ్రంగా దెబ్బతినడం వలన పెద్దల సూచనల మేరకు వేద పండితుల సమక్షంలో మహాసహస్ర ఘట్టాభిషేకం నిర్వహించామని అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ ఇలాంటి అభిషేకాలు జరిగేవని, ఈ మధ్యకాలంలో ఇవి అరుదుగా జరుగుతున్నాయని, అందువలన వర్షాలు సకాలంలో పడటం లేదని వేద పండితులు శర్మ అన్నారు. పూర్వకాలంలో దశరథ మహారాజు వర్షాల కోసం ఈ మహాసహస్ర ఘట్టాభిషేకం చేయించాడని, నాటి నుండి సహస్ర ఘట్టాభిషేకం తరచూ మహారాజులు చేయించేవారని అన్నారు. ఈ కార్యక్రమంలో గజపతి నగరం సిఐ విద్యాశాఖ పాల్గొన్నారు. సహస్ర ఘటాభిషేకం
ప్రకృతి వైపరీత్యాలకి ఉండి కాపాడడం కోసమని, లోకంలో సుభిక్షంగా నదులన్నీ ప్రవహించాలని, పాడి పంటలు సస్యశ్యామలంగా ఉండాలని, గోవులన్నీ సస్య సమస్త క్షీరములు ప్రసాదించాలని, నేడు వర్షాభావ పరిస్థితుల ద్వారా లోకమంతా అల్లకల్లోలంగా ఉంది. అందువల్ల మన గ్రామంలో వేయించేసినటువంటి ఉమారామలింగేశ్వర స్వామి వారికి, మన గ్రామంలో ఉన్నటువంటి తాడి జస్వంత నాయుడు డాక్టర్ గారు ప్రజోపయోగం కోసమని, లోక కళ్యాణం కోసమని అనుజోన్య బ్రాహ్మణ సహాయం చేత చేయబడుతున్నది. తరువాత వర్షములు సమృద్ధిగా పడాలంటే ఈశ్వరుడికి సహస్ర ఘటాభిషేకం అనే కార్యక్రమం జరిపించాలి. లోకంలో పూర్వం ఎప్పుడూ జరుగుతుండేవి, ఈనాడు చాలా అరుదుగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలు. పూర్వకాలంలో ఋష్యశృంగుణ్ణి తీసుకొచ్చి ఆ దశరథ మహారాజు గారు ఒకసారి పూజ చేశాడు వర్షం లేక. ఆ కారణం చేత ఆ వర్షాభావాలని పోవాలి అంటే ప్రపంచంలో అనేక దేవాలయాల్లో సహస్ర ఘటాభిషేకాలు జరుగుతూ ఉంటే ప్రజలు భూమి అన్నీ కూడా సస్యశ్యామలంగా ఉంటాయి. అందువల్ల ఈ కార్యక్రమం ఈనాడు జరుగుతున్నది. పూర్ణత శుద్ధ్యర్థం అన్యోన్య బ్రాహ్మణ సహాయేన సహస్ర కరిష్యే తల్లిదండ్రులు పెంపకంలో తమ పిల్లల పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటే వారు చురుగ్గా ఉంటారని జాతీయ బుద్ధిమాంద్య సాధికారిక సంస్థకు చెందిన పునరావాస అధికారి ఏఎస్వరరావు అన్నారు. బాలిక కేంద్రాలకు చెందిన పిల్లలను వారి తల్లిదండ్రులు ఏ విధంగా చూసుకోవాలి అనే అంశంపై విశాఖ జిల్లా భీమిలిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇటువంటి పిల్లల పెంపకంపై వారి తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకమైనదని, ప్రతి చిన్న విషయంలోనూ వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారికి నేర్పించవలసి ఉంటుందని వివరించారు. ముఖ్యంగా వారికి బోధనలు అందించే విషయంలో ఓపికగా ఉంటూ తగు జాగ్రత్తలు పాటించాలని, ఇంటి వద్ద ఫిజియోథెరపీ ఏ విధంగా చేయాలనే విషయాలను వివరించారు. ఈ సందర్భంగా బుద్ధి మాంద్య పిల్లల కొరకు ఉండే చట్టాలను, వాటిని ఉపయోగించుకునే విధానం, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సదస్సులో భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాలకు చెందిన బవిత కేంద్రాల పిల్లలు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. సంయుక్త ప్రాంతీయ కేంద్రం నెల్లూరు జాతీయ బుద్ధిమాన్య సాధికార సంస్థ నుంచి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి భవిత సెంటర్స్లో 16 భవిత సెంటర్స్లో పేరెంట్స్ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఏంటంటే పిల్లల యొక్క తల్లిదండ్రులు వారు ఇంటి దగ్గర ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లల పట్ల, అదేవిధంగా ఎటువంటి మెలకువలను ఉపయోగించి వాళ్ళకి బోధన చేయాలి, అదేవిధంగా ప్రభుత్వం నుంచి వీళ్ళకు ఉన్నటువంటి చట్టాలు ఏంటి, వాళ్ళకి ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి పథకాలు ఏంటి, ఇవన్నిటి మీద కూడా ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ 7 సెంటర్స్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 7 భవిత సెంటర్స్ని, 1 విశాఖపట్నం, పెందుర్తి, గాజువాక, అనకాపల్లి, యలమంచిలి, కోటపట్ల, నక్కపల్లి, ఈరోజు ఇక్కడ భీమిలి మండలంలో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడికి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి భీమిలి, అనంతపురం, పద్మనాభం మండలానికి చెందినటువంటి ఈ భవిత సెంటర్స్లో ఎన్రోల్ అయినటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులకి ఈరోజు శిక్షణ కార్యక్రమం అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అదే ఫిజియోథెరపీలో ఉన్నటువంటి మెలకువలు ఏంటి, వాళ్ళకి బోధన ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే వాళ్ళు అందుకోగలరు, నేర్చుకోగలరు ఈజీగా, టీచింగ్ అండ్ లెర్నింగ్ మెటీరియల్ని ఉపయోగించుకొని వాళ్ళు ఏ విధంగా బోధన చేయగలరు అనేది చెప్పడం జరుగుతుంది.
అదేవిధంగా వీళ్ళకి ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ సెంటర్స్లో వాళ్ళకి గత డిసెంబర్లో వీళ్ళు కిట్స్ ఇవ్వడం జరిగింది. టీచింగ్ అండ్ లెర్నింగ్ మెటీరియల్ అని చెప్పేసి ఒక కిట్ ఇవ్వడం జరిగింది. ఆ కిట్ యొక్క విలువ ఒక్కొక్కటి 8,000 నుంచి 10,000 రూపాయలు మధ్య ఉంటుంది. అలాగే ఈ సెంటర్లో భీముల్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా ఒక 7 మంది పిల్లలకి రావడం జరిగింది. అప్పుడే అదే బీసీ వాళ్ళకి కూడా అసెస్మెంట్ క్యాంప్ జరిగింది, అది ఇంకా రాలేదు కిట్స్ వాళ్ళకి. వీళ్ళకైతే ఎస్సీ ఎస్టీ పిల్లలకు మాత్రం ఒక 150 మంది పిల్లల వరకు జిల్లాలో ఉన్న సెంటర్లో ఉన్నటువంటి పిల్లలందరికీ ఇవ్వడం జరిగింది. అంబాజీపేట మండలం మాచవరం పక్ష రావి చెట్టు సమీపంలో ఒక తాటాకిలు దగ్ధమైంది. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన పలువురు నాయకులు కార్యకర్తలు సుమారు 200 మంది 2 బస్సులు మరియు కార్లలో అమరావతికి బయలుదేరారు. గజపతి నగరం ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలోకి చేరినట్లు బీజేపీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పివివి గోపాలరాజు గారు అన్నారు. నియోజకవర్గంలో బొండుపల్లి గజపతి నగరం దత్తిరాజులు మండలాలకు చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు బయలుదేరుతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా గోపాలరాజు మాట్లాడుతూ ఇప్పుడు పాతతరం విలువలు బీజేపీలో నశించాయని, కొత్త వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో పాతవారిని నమ్మకంగా పనిచేసేవారిని పక్కన పెడుతున్నారని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపిస్తోందని, అందువలన బీజేపీ వైఖరి నచ్చక టీడీపీలో చేరనున్నట్లు చెప్పారు. మైలు లేకపోతే పది కొంచెం భారతీయ జనతా పార్టీకి సంబంధించి గజపతి నగరం బొండపల్లి దత్తిరాజారు 3 మండలాలకు సంబంధించిన 95% భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కలిసి వాళ్ళ పెద్దలు ఇవాళ కేఎన్ నాయుడు గారు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఇవాళ అమరావతికి పయనమయ్యి ఇవాళ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి సిద్ధపడుతున్నాం. దీనికి రేపు ఉదయం 10 గంటలకి వారు చంద్రబాబు నాయుడు గారిని కలిసి అక్కడ సభ్యత్వం తీసుకుంటాం. దీనికి 2 కారణాలు. 1, పార్టీ కొత్త జిల్లాలో రాష్ట్రంలో నాయకత్వం కొత్తగా వచ్చిన తర్వాత వాళ్ళ పాతతరం పూర్వం నుంచి అద్వానీ గారు వాజ్పేయి గారు చూపించినటువంటి విలువలు ఇవాళ భారతీయ జనతా పార్టీలో నశించినాయి. ఇవాళ కొత్త వాళ్ళని ప్రోత్సహించే ఉద్దేశంతో ఇవాళ పాత వారిని సిన్సియర్గా పనిచేసే వాళ్ళని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 1, పార్టీ వ్యవహారాలు నచ్చక
రెండోది ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద వివక్ష చూపిస్తుందో, ఇవాళ విభజన చట్టంలో ఇవ్వాల్సినటువంటి హామీలు ఏవి కూడా ఒక్క శాతం కూడా వారు నెరవేర్చలేదు. ఇవాళ రాజకీయంగా వారు పైచేయి సాధించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. ప్రాంత ప్రజల విషయంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక దోషిగా చూస్తున్నారు. ఈ సమయంలో ప్రాంత ప్రజలకు, ఆంధ్ర ప్రాంత ప్రజలకు న్యాయం చేయడానికి ముందుకు రానందుకు నిరసనగా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పెద్దలు అశోక్ గజపతిరాజు గారు, ఇక్కడ పెద్దలు కేఏ నాయుడు గారు గెలుపు కృషి చేయడానికి, అలా మేమందరం కూడా మిత్రులు కూడా ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెంది ఇవాళ మరలా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది. వేరే ఏ పార్టీలు కూడా ఈ రాష్ట్రాన్ని ఇవాళ ఉన్న పరిస్థితిలో ముందుకు తీసుకెళ్లలేదని సిన్సియర్గా మేము నమ్ముతున్నాం. చదువు మేమందరం కూడా సిన్సియర్గా తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఇవాళ ప్రయత్నం అవుతున్నాం. ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని, ఇవాళ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వల్ల మేలు జరగాలని కోరుకుంటూ మీదరి సెలవు తీసుకుంటాం. పశ్చిమ గోదావరి జిల్లాలో మూడవ రోజు ప్రారంభమైన మంత్రి జోహర్ ద్వారకా తిరుమల పాదయాత్ర హాజరైన గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, జడ్పీ చైర్మన్ ముప్పలపూడి బాపిరాజు, పలువురు ప్రముఖులు గత 2 రోజులుగా కొవ్వూరు నియోజకవర్గం అన్నదేవరపేట నుంచి ప్రారంభమై యాత్ర గురువారం రాత్రి 80 కిలోమీటర్లు పోతవరం చేరింది. ఈ రోజు రాత్రి ద్వారకా తిరుమల స్వామివారి దర్శనం చేసుకుని చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు పూజలు చేస్తున్నట్లు మంత్రి జోహర్ పేర్కొన్నారు. Thank you.